చంద్రరౌద్రుని కథ. ఒకానొక కాలంలో చంద్రరౌద్రుడనే మునీశ్వరుడు ఉండేవాడు. ఆ మునీశ్వరుడికి కోపం చాలా ఎక్కువ. ఆయన శిష్యుడు మాత్రం ఎంతో శాంతంగా సౌమ్యంగా వినయ విధేయతలను కలిగి ఉండేవాడు. ఒకరోజు చంద్రరౌద్రుడు పక్క గ్రామానికి వెళ్లాలని అనుకుంటాడు. తన శిష్యుణ్ణి తనతో పాటు రమ్మని పిలుస్తాడు. వాళ్ళిద్దరూ అడవిలో అలా చాలా దూరం నడుస్తూ నడుస్తూ వెళ్తుంటారు. ఇంతలో చీకటి పడిపోతుంది. చంద్రరౌద్రుడు చాలా అలిసిపోతాడు. అప్పుడు ఆయన తన శిష్యుణ్ణి తన భుజాలపై మోసుకుని తీసుకుని వెళ్లమని అడుగుతాడు. అప్పుడు ఆ శిష్యుడు గురువుగారిని భుజాన వేసుకుని ఆ చీకట్లో రాళ్ళు రప్పల మధ్యలో ఎన్నో కష్ట నష్టాలకు ఓర్చి నడుస్తూ ఉంటాడు. ఆ దారంతా అనేక ముళ్ళు రాళ్ళు రప్పలతో నిండి ఉంటుంది. కానీ ఆ శిష్యుడు ఆ బాధనంతా ఓర్చుకుంటూ గురువుగారిని భుజాన వేసుకుని ఆ చీకట్లో నడుస్తూ ఉంటాడు. ఆ చీకట్లో దారి కనపడక రాళ్లపై అడుగు వేసినప్పుడల్లా తూలుతూ తుళ్ళుతూ నడుస్తూ ఉంటాడు శిష్యుడు. ఆ కుదుపులకు మునీశ్వరుడికి చాలా కోపం వస్తుంది. సరిగా చూసుకుని నడవలేవా అని చాలా కోపంతో తన శిష్యుణ్ణి బాగా తిడతాడు. కానీ ఆ శిష్యుడు ఆ బాధనంతా ఓర్చుకుంటూ రక్తం ఓడుతున్న తన కాళ్లతో అలాగే ఏదో విధంగా నడుస్తూ గురువుగారిని భుజాన మూసుకుని వెళ్తూ ఉంటాడు. ఇంతలో అతని కాలు ఒక గుంతలో ఇరుక్కుపోతుంది. ఆ కుదుపుకి గురువుగారి కోపం మరింత ఎక్కువై శిష్యుడి నెత్తిపై ఒకటి గట్టిగా కొడతారు. కాలు గుంతలో ఇరుక్కున్న శిష్యుడు గురువుగారిని కాచుకోలేక కింద పడిపోతాడు. గురువుగారు కూడా కింద పడతారు. తను కింద పడడమే కాకుండా తన గురువుగారిని కూడా కింద పడేసినందుకు ఆ శిష్యుడు ఎంతో బాధపడతాడు. తన గురువుగారిని సక్రమంగా గమ్యం చేర్చలేనందుకు ఆ శిష్యుడు తనని తానే నిందించుకుని ఎంతో దుఃఖితుడవుతాడు. తన వల్ల తన గురువుగారికి ఎంతో కష్టం కలిగిందని బాధపడతాడు. అతని మనసులో కలిగిన పశ్చాత్తాపం వలన, అతని అపరిమితమైన కల్మషం లేని గురుభక్తి వలన అతనికి వెంటనే కేవల జ్ఞానం ప్రాప్తిస్తుంది. కేవల జ్ఞానం ప్రాప్తించిన వ్యక్తి ఈ ప్రపంచంలో అణువణువు గురించి తెలుసుకోగలుగుతాడు. ఆ శిష్యుడు అప్పుడు పైకి లేచి తన గురువుగారిని తిరిగి తన భుజాలపై వేసుకుని నడకను ప్రారంభిస్తాడు. అయితే ఈసారి అతను అంత చీకటిలో కూడా దారిని సక్రమంగా చూడగలుగుతూ ఎటువంటి ఒడిదుడుకులు లేకుండా చక్కగా గురువుగారికి ఎటువంటి అలుపు సొలుపు లేకుండా తీసుకువెళ్తుంటాడు. ఇంతకు ముందు వరకు తడబడుతూ నడిచావు, రాళ్లపై అడుగులు వేశావు, ఇప్పుడు ఇంత చక్కగా ఎలా నడవగలుగుతున్నావు, ఇంత చీకటిలో నీకు దారి ఎలా కనబడుతుంది, ఏమైంది నీకు అని ఆశ్చర్యంగా అడుగుతారు గురువుగారు. అప్పుడు ఆ శిష్యుడు వినయపూర్వకంగా, గురుదేవా, ఇదంతా మీ చలవే అని అంటాడు. గురువుగారికి అర్థం కాదు, బహుశా నేను వీడి నెత్తిమీద గట్టిగా కొట్టుంటాను, దాంతో వీడికి బుద్ధొచ్చి ఈసారి సక్రమంగా చూస్తూ నడుస్తున్నట్టున్నాడు అని అనుకుంటాడు గురువుగారు. కానీ ఇంతలో ఆ శిష్యుడు ఇలా చెప్తాడు, గురుదేవా, మీ దయవల్ల నాకు కేవల జ్ఞానం ప్రాప్తించింది, అందువలనే ఇంత చీకటిలో కూడా నేను మార్గాన్ని సునాయాసంగా తెలుసుకోగలుగుతున్నాను అని చెప్తాడు. అది విన్న ముని ఒక్కసారిగా తన శిష్యుడు భుజాల మీద నుంచి కిందకు దూకుతాడు. వెంటనే తన శిష్యుడికి నమస్కరించి, నీవు ఇప్పుడు కేవల జ్ఞానివి, నన్ను క్షమించు, నేను నిన్ను చాలా ఇబ్బంది పెట్టాను, నీతో చాలా పరుషంగా ప్రవర్తించాను అని వేడుకుంటాడు ఆ గురువుగారు. నువ్వు నా సేవలో నిమగ్నమై ఉంటే నిన్ను అనరాని మాటలంటూ చాలా విధాలుగా వేధించాను, నీలాంటి శిష్యుణ్ణి దూషించి చాలా పెద్ద పాపం చేశానని బాగా పశ్చాత్తాపపడతారు ఆ గురువుగారు. ఆయన మనసులో కలిగిన ఆ పశ్చాత్తాపానికి గురువుగారికి కూడా కేవల జ్ఞానం ప్రాప్తిస్తుంది. ఆ తరువాత గురు శిష్యులిద్దరూ వాళ్ళు చేరవలసిన గ్రామానికి చేరుకుంటారు. రాజా బాహుబలి. భగవాన్ ఋషభదేవ్ రాజా నబిరాజు, రాణి మరుదేవిల కుమారుడు. ఋషభదేవ్ అయోధ్య రాజ్యాన్ని పాలిస్తూ ఉండేవాడు. ఆయనకు 100 మంది కుమారులు, 2 కుమార్తెలు ఉన్నారు. ఆ 2 కుమార్తెల పేర్లు బ్రాహ్మి మరియు సుందరి. భగవాన్ ఋషభదేవ్ ఎన్నో సంవత్సరాలు మహారాజుగా రాజ్యపాలన చేశారు. ఋషభదేవ్
తన రాజ్యంలోని ప్రజలందరికీ వ్యవసాయంలోనూ కళల్లోనూ అక్షరాస్యతలోనూ పురోభివృద్ధి సాధించడానికి ఎంతో సహకారాన్ని అందించారు. ఇలా భగవాన్ ఋషభదేవ్ ఎన్నో ఏళ్ల రాజ్యపాలన తరువాత తన లక్ష్యం కోసం, మోక్షం పొందడం కోసం అన్నిటినీ వదిలి అడవికి వెళ్లాలనుకున్నారు. ఋషభదేవ్ యొక్క ఇద్దరు పెద్ద కుమారులు భరత్ ఇంకా బాహుబలి. వీళ్ళిద్దరూ తప్ప మిగిలిన 98 మంది కుమారులు ఇంకా ఇద్దరు కుమార్తెలు వీరంతా కలిసి ఋషభదేవ్తో పాటు మోక్ష ప్రాప్తి కోసం అడవికి వెళ్లాలనుకుంటారు. మిగిలిన చిన్న చిన్న రాజ్యాల రాజులు ప్రజలు సుమారు 4000 మంది వరకు భగవాన్ ఋషభదేవ్ వెంట అడవికి వెళ్లాలని నిశ్చయించుకుంటారు. అందరికంటే పెద్ద కుమారుడైన భరత్ రాజ్యానికి చక్రవర్తిగా అవుతాడు. భరత్ తన చుట్టుపక్కల రాజ్యాలపై విజయాన్ని సాధించి చక్రవర్తిగా ఉంటాడు. అతన్ని ఓడించగలిగిన వారు ఎవరూ ఉండరు. అయితే ఆ సామ్రాజ్యంలోని కొంత భూభాగాన్ని బాహుబలి పాలిస్తుంటాడు. బాహుబలి కూడా చాలా శక్తివంతమైనవాడు. అతని చేతుల్లో అపారమైన బలం ఉంటుంది. అందుకే అతన్ని బాహుబలి అంటారు. మల్లయుద్ధంలో అతనితో ఎవరూ పోటీపడి గెలిచేవారు కాదు. బాహుబలి తన ఒక్క అరచేత్తో ఎవరి తలనైనా పగలగొట్టగలిగేవాడు. అతని పిడికిలి బలంతో ఎవరైనా సరే అక్కడికక్కడే మరణించేవారు. రాజా భరత్ బాహుబలి పరిపాలనలో ఉన్న భూభాగాన్ని కూడా తన రాజ్యంలో కలుపుకోవాలని అనుకున్నాడు. అందుకని వారిద్దరూ యుద్ధం చేయాలని నిశ్చయించుకున్నారు. రాజా భరత్ ఇంకా బాహుబలి యుద్ధానికి సిద్ధపడ్డారు. వీరిద్దరూ కూడా చాలా శక్తివంతమైన యోధులు. ఒకవైపు రాజా భరత్, మరొకవైపు రాజా బాహుబలి. ఇంత పెద్ద యోధుల మధ్య యుద్ధం జరిగితే ఎంతోమంది సైన్యం ప్రాణాలు కోల్పోతారని భావించిన దేవతలు వీరిద్దరికీ ఒక సలహాను ఇచ్చారు. రాజా భరత్ ఇంకా రాజా బాహుబలి మధ్య జరిగే యుద్ధంలో సైన్యం ఎవరూ పాల్గొనకూడదని, వారిరువురూ వ్యక్తిగతంగా తలపడి ఎవరు గొప్పో నిరూపించుకోవాలని సూచన చేశారు. మీరిరువురిలో ఎవరైతే సైన్యం లేకుండా కేవలం మీ శక్తి సామర్థ్యాలు ఉపయోగించి గెలుస్తారో వారే ఈ రాజ్యానికి చక్రవర్తి అని తెలియచేశారు. ఇద్దరు అన్నదమ్ములు వారి చెప్పిన దానికి అంగీకరించారు. యుద్ధం మొదలైంది. జనమంతా ఒకచోట చేరి యుద్ధం చూస్తున్నారు. ఇద్దరూ పోటాపోటీగా యుద్ధం చేసుకుంటున్నారు. బాహుబలి చాలాసార్లు తన అన్నయ్యన భరత్ను తన శక్తితో ఓడించాడు. యుద్ధం ముగిసే సమయం ఆసన్నమైంది. బాహుబలి తన మొత్తం శక్తిని ఉపయోగించి బలంగా తన పిడికిలితో తన అన్నయ్యన భరత్ తలపై కొట్టడానికి చెయ్యెత్తాడు. అలా చెయ్యి ఎత్తగానే బాహుబలి మదిలో ఒక ఆలోచన మొదలైంది. ఏమిటిది, నేనసలు ఏం చేస్తున్నాను? నా అన్నపైనే చెయ్యెత్తానా? ఇదంతా దేనికోసం చేస్తున్నాను? ఇదంతా రాజ్యం కోసం, రాజభోగాలు అనుభవించడం కోసం చేస్తున్నానా అని తన మనసులో అనుకున్నాడు. పెద్దవాడైన భరత్ మాత్రమే చక్రవర్తిగా ఈ రాజ్యానికి అర్హుడు. ఎందుకంటే అతను నాకంటే పెద్దవాడు. నాన్నగారే స్వయంగా ఆ భరత్ను చక్రవర్తిని చేశారు. నాకీ రాజ్యాధికారం పొందే అర్హత లేదు. ఈ రాజభోగాలు ఇవన్నీ శాశ్వతం కాదు. నా తండ్రి ఇంకా 98 మంది తమ్ముళ్ళు ఈ రాజ్యాన్ని, ఈ వైభోగాలను వదిలి మోక్షప్రాప్తి కోసం వెళ్లారు. కానీ నేనేం చేస్తున్నాను? ఇంతటి హింసకు ఎందుకు ఒడిగట్టాను? నాకే సిగ్గుగా ఉంది అని అనుకున్నాడు. బాహుబలి తన అన్న భరత్ను కొట్టడానికి ఏ పిడికిలనైతే ఎత్తాడో అదే పిడికిలతో తన తలపై గట్టిగా కొట్టుకొని తనకు తానే శిక్ష విధించుకున్నాడు. బాహుబలి మంచి మార్గంలో నడవాలనుకున్నాడు. మోక్షప్రాప్తి కోసం బాహుబలి అడవులకు పయనమయ్యాడు.